ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆయన అధికారమును కుమారులం అవడానికి అధికారం ఇచ్చాడు, అంతేకాకుండా దయ్యపు శక్తుల మీద అధికారం ఇచ్చాడు, రోగాల మీద అధికారం ఇచ్చాడు, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కనుక వెళ్ళండి అని అంటున్నాడు. భూమి మీద కూడా సర్వాధికారం దేవుడు ఇస్తూ ఉన్నాడు. సమస్త సృష్టి పైన ఆయన వారసులుగా మనకును ఆధిపత్యము అధికారము ఉంటుంది. ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక విశ్వాసముతో నమ్మకముతో మరి నీతిగా మరి ఆ పరిశుద్ధతతో ఆ యొక్క దేవుడిచ్చిన అధికారమును మనం పొందుకునే పరిస్థితిలో ఉండాలి. యేసుక్రీస్తు కలవరి యొక్క మరణము ఆయన యొక్క త్యాగము మనల్ని ఏం చేస్తుందంటే క్వాలిఫై చేస్తుంది దేని కొరకు అంటే దేవుడిచ్చేటువంటి ఈ అధికారం కొరకు మరలా మనం పాటుపడడానికి వాటిని మరలా తిరిగి తీసుకోవడానికి. ఆదాముకు అవ్వకు దేవుడిచ్చిన అధికారం ఏందో తెలుసా, మరి ఆకాశ పక్షుల మీద, భూమి మీద, క్రూర మృగాల మీద, మరి సమస్త జీవరాశుల మీద, సృష్టి అంతటిపై, మరి భూమి మీద సర్వాధికారమును మొదట దేవుడు ఆదాము అవ్వకి ఇచ్చాడు. కానీ వారి యొక్క అవిధేయత అధికారాన్ని కోల్పోయేలాగా చేసింది, ఆ యొక్క అభిషేకాన్ని కోల్పోయేలాగా చేసింది, ఆ శక్తిని కోల్పోయేలాగా చేసింది. సింహాలైనా ఆదాము మాట వినాల్సిందే, ఏదైనా సరే ఆదాము మాట వినాల్సిందే, ఎందుకంటే దేవుడు ఆదాముకు లోపరిచాడు. కానీ మరి ఆదాము చేసినటువంటి అవ్వ ఆదాములు చేసినటువంటి పాపము వలన మరి వారు దేనికి దాసులయ్యారు అని అంటే సాతానుకు దాసులయ్యారు. కనుక వారి అధికారమును సాతాను తీసుకుని ఉన్నాడు. మరలా దేవునికి విధేయులు మగుట ద్వారా దేవుని అధికారాన్ని తిరిగి మరలా మనము తీసుకుంటున్నాం. ఎందుకంటే సర్వాధికారము తిరిగి నాకు ఇవ్వబడి ఉన్నదని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. కనుక ఆయన మరణ పునరుత్థాన బలములు మనకు తిరిగి ఆ అధికారాన్ని ఇస్తూ ఉన్నాయి. కనుక మనం నిత్యత్వంలో జీవించుటకు కావలసిన సర్వ సంపదను దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిని విశ్వాసముతో నమ్మకముతో విధేయులముగా ఉండి కైవసం చేసుకోవడానికి కావలసిన అధికారాన్ని దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చి ఉన్నాడు. మనము ఎంత సంపాదించుకుంటే అంత, ఎంత లోతుల్లోనికి వెళ్తే అంత. కాబట్టి ఈరోజు ఆయన వారసులుగా మనం మార్చబడుతూ రూపాంతరము చెందుతూ దేవుని పిల్లలముగా రూపాంతరిందుతూ మరి ఆయనపై గురిపెట్టి ఆ నమ్మకత్వాన్ని కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా మరి ఆ రోగమును జయించకుండా ఉండడం దేవుని చిత్తం కాదు, అపవిత్రాత్మను జయించకుండా ఉండడం దేవుని చిత్తం కాదు, దయ్యపు శక్తులను జయించకుండా ఉండడం దేవుని చిత్తం కాదు. వాటన్నిటిపైన నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. మరి నువ్వు పలుకగా అక్కడ కలగాలంతే, నువ్వు చేతులుంచగా స్వస్థతలు జరగాలంటే మరి అలాంటి గొప్ప అద్భుతాన్ని మరి దేవుడు మన జీవితంలో జరిగించాడు. అంటే అధికారాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం పలికినప్పుడు నెరవేర్చబడతాయి. కాబట్టి ఇట్టి అధికారాన్ని మనం కైవసం చేసుకోవాలి. దేవుని పిల్లలుగా మార్చబడుతూ, దేవుని వారసులుగా మార్చబడుతూ, దేవుని కుమారుడు కుమార్తెగా మార్చబడుతూ దేవుడు మనకిచ్చినటువంటి అధికారానికి కైవసం చేసుకోవాలి నమ్మకత్వంతో విశ్వాసంతో. అందుకే దేవుడు నమ్ముట నీ వల్లైతే నమ్మువాడికి సమస్తము సాధ్యం. అంటే నమ్మకత్వంలో ఇంకా పెరగాలి, ఆయన విశ్వసించుట్లో ఇంకా పెరగాలి. అధికారం దేవుడు మనకే ఇచ్చేశాడు. కాబట్టి దేనికి మనము దాసులమౌట దేవుని చిత్తం కాదు. మనం కేవలం దేవునికే దాసులము, పాపానికి దాసులము కాదు, కేవలం దేవునికే దాసులం. ఇక నువ్వు దేనికి దాసుడిగా ఉండటం దేవుని ఇష్టం కాదు, కానీ ఆ సమస్తమైన విషయంలో సేవకుడిగా ఉండడం మాత్రం దేవుని చిత్తము, దేవుని ఇష్టము. దాని దాస్యత్వములోనికి వెళ్ళడం అనేది దేవుని ఇష్టము కాదు. మనము కేవలం దేవునికే దాసులము, ఆయనకే సేవ చేయాల్సిన వారము, ఆయన పిల్లలం గనుక, ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు కనుక మనము ఆయనకు మాత్రమే చెందినటువంటి వారం. ఆయన దేనిపై అధికారం కలిగి ఉన్నాడు, మనము కూడా అధికారం కలిగి ఉంటాం. ఈరోజు నువ్వు ఆఫీస్కు వెళ్ళినా, మరి ఈరోజు నువ్వు బిజినెస్లో కానీ ఏ స్థలంలో ఉన్నా కూడా మరి దేవుడు నీకు విజయాన్ని చేకూర్చు ఆ అధికారమును దేవుడిచ్చాడు. నమ్ము, విశ్వసించు, దేవుని విషయాలలో నమ్మకస్తుడిగా ఉండు. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చేసే విషయంలో, వాక్యాన్ని పాటించే విషయంలో, ప్రార్థన విషయంలో, బైబిల్ చదివే విషయంలో, సంఘానికి అటెండ్ అయ్యే విషయంలో, మరి సేవకులకి నమ్మకంగా ఉండేటువంటి విషయంలో, మరి అన్ని విషయాల్లో వాక్యాన్ని నువ్వు నెరవేరుస్తూ నీ నమ్మకత్వాన్ని నువ్వు రుజువుపరుచుకో. మరి దేవుడు చెప్తున్నా, నీవు నా యందు, నా మాటలు నీ యందు ఉన్న ఎడల నీకు ఏది ఇష్టమో అడగమని చెప్తున్నాడు. అంటే ఆయన మాటలు, వాక్యముని యందు నిలచి ఉండాలి. అప్పుడు నువ్వు ఆయనకు వారసుడిగా మార్చబడతావు. కనుక కోల్పోయిన అవ్వ ఆదాములు కోల్పోయిన అధికారమును సైతం దేవుడు తిరిగి మనకివ్వడానికి ఆయన కలవరి శిలువలో త్యాగమై పునరుత్థానుడిగా మనకు ఒక పోలికను ఆయన చూపించున్నాడన్న విషయాన్ని, సత్యాన్ని ఈరోజు మీకు
తెలియచేస్తున్నాను. కాబట్టి మరి విధేయులంగా మనం ముందుకు వెళ్దాం. దేవుడు అనుగ్రహించు అధికారమును పొందుకుందాం, అపవిత్రాత్మలను జయిద్దాం. సాతాను అధికారం అంతటి మీద దేవుడు మనకు అధికారముని ఇచ్చి ఉన్నాడు. కనుక దాన్ని పొందుకొని అపవాదిని ఎదిరించి జయించి ఈ దినమంతా విజయాన్ని సంపాదించి ప్రభు వారసులుగా బ్రతుకుదాం ఇంకా మనము ఈ భూమి మీద ఉండగానే. కాబట్టి ఇట్టి భాగ్యమునిచ్చిన దేవునికి మహిమ ఘనత చెల్లిస్తూ దినమెల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధించు మహిమపరచు. ఎందుకంటే విజయమునిచ్చుటకు ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు అనువాడు. ఆయన విడువక ఎడబాయక ఈరోజు మనతోనే ఉండి ఉన్నాడు. ఆయన మహిమపరుద్దాం, స్తుతిద్దాం, ఘనపరుద్దాం, దినమెల్లా ఆయనని కీర్తిద్దాం.